సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన టాపిక్ బిజినెస్ ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనే అంశంపై మనం చెప్పుకుందాం. చాలామంది ఉద్యోగం చేస్తూ ఆ సంస్థలో ఉన్నప్పుడు ఇటువంటి బిజినెస్ నేను కూడా చేసుకుంటే బాగుండు కదా అని ఆలోచిస్తుంటారు. అయితే ఆ బిజినెస్ అతను చేయొచ్చా లేదా అనేది ఒక న్యూమరాలజిస్ట్ని సంప్రదించి తెలుసుకొని స్టార్ట్ చేయాలి. తర్వాత మన చుట్టూ కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. బిజినెస్ చెయ్యాలి అని అనుకోకపోయినా ఒక తండ్రి బిజినెస్ వారసత్వంగా కొంతమంది చేస్తూ ఉంటారు. అయితే ఆ తండ్రి బిజినెస్ వారసత్వంగా చేస్తూ చేస్తూ పూర్తిగా ఆ కుమారుడికి హ్యాండ్ ఓవర్ అయినప్పుడు బిజినెస్లో రాణించలేకపోతాడు. తండ్రి ఉన్నప్పుడు ఆ బిజినెస్ బాగా జరిగింది, ఇప్పుడు ఆ పిల్లాడు మొత్తం పాడు చేశాడని ఏదేదోగా మాట్లాడుతుంటారు తెలియక కొంతమంది. అది కాదండి, ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అతను తండ్రి దగ్గర మేనేజ్మెంట్ చేయడానికి మాత్రమే పనికొస్తాడు. కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు అలా ఉంటాయి, స్వంతంగా చేయడానికి కొంచెం ఆ డేట్ ఆఫ్ బర్త్ అనుకూలించదు, అప్పుడు బిజినెస్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే మొత్తం మనమే రాణించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చూయించుకోవాలి. కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయండి, ఉద్యోగం ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా వాళ్ళు ఒకచోట నిలకడగా ఉండలేరు, వారు బిజినెస్కి మాత్రమే పనికొస్తారు. అయితే ఇప్పుడు మనం బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు అనుకునే ముందల ఖచ్చితంగా జ్యోతిష్యం చూయించుకొని బిజినెస్ చేయొచ్చా లేదా చూయించుకునే టాపిక్లో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత బిజినెస్ నేమ్ కూడా డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉందా లేదా చూసుకొని బిజినెస్ నేమ్స్ పెట్టుకోవాలి. బిజినెస్ నేమ్స్లో వాడే ఫోన్ నంబర్లు కూడా మనము ఆ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉందా లేదా, బిజినెస్ సంబంధించిన నంబర్లు ఉంటాయండి, ఆ బిజినెస్ ఎటువంటిది, ఆ బిజినెస్కి ఈ నంబర్ పనికొస్తుందా లేదా అలా సరిచూసుకొని పెట్టుకున్నట్టయితే, బిజినెస్ నేమ్ కూడా డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా పెట్టుకున్నట్టయితే బిజినెస్ బాగా రాణించడం అనేది జరుగుతుంది. తర్వాత కాల్స్ కూడా చాలా బాగా వస్తాయి. కాల్స్ కూడా బాగా రావడం అంటే బిజినెస్ రావడమే కదండి. సరే ఇది ఇలా ఉంది, బిజినెస్కి పనికొచ్చే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది, మరి బిజినెస్ నాకు చెయ్యాలని ఉంది, మరి నా పేరుతో నాకు టాలెంట్ కూడా ఉంది, మరి నేను బిజినెస్ చేయొద్దు అంటున్నారు, ఇదెక్కడ అన్యాయము అని అనుకోవద్దు. మన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదండి, భార్య పేరు లేదా తండ్రి పేరు, ఆ పేరు మీద బిజినెస్ పెట్టుకోవచ్చు, మీరు మేనేజ్మెంట్ చేయొచ్చు. ఎవరు పేరు మీద ఉన్నా వచ్చేది ఆ డబ్బు మన ఇంటికే కాబట్టి ఇలా మనం పరిష్కారం చేసుకోవచ్చు. సమస్యని మనం న్యూమరాలజిస్ట్ దాకా తీసుకెళ్తే వాళ్ళు అన్ని విధాలుగా మీకు అక్కడ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అన్నీ మీకు సలహా సహకారాలు చేస్తారు. కాబట్టి ఏదో మనం బిజినెస్ పెట్టాలి అనుకోగానే టకటకా పెట్టేసేయడం, లక్షలు ఖర్చు పెట్టడం, ఈ తర్వాత మళ్ళీ అయ్యో అనుకోకుండా ఏదైనా పని చేసే ముందు మనకి శాస్త్రం చాలా అందుబాటులో ఉంది. కాబట్టి పాతకాలంలో అయితే కొంచెం దూరంగానే ఉన్నాం అనుకుని అనుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం జ్యోతిష్యము, న్యూమరాలజీ అన్ని శాస్త్రాలు చాలామంది చెప్తున్నారు, చాలా అందుబాటులో ఉంది. కాబట్టి ముందు చూపించుకొని మాలాంటి వాళ్ళని మీరు సంప్రదించి పని మొదలు పెట్టడం శ్రేయస్కరం అని నేను చెప్తున్నాను. అయితే మా అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకి కాల్ చేయండి. ఆన్లైన్ కూడా చేస్తాము, డైరెక్ట్గా కూడా రావచ్చు.